ఇది NH-65 ముంబై హైవే, మనకు హైదరాబాద్ టు ముంబై వెళ్ళే రోడ్ ఇది. మన సరాజ్పేట దాటంగానే బిఫోర్ హైదరాబాద్ ఇది ల్యాండ్ ఉంటుంది. NH-65 ముంబై హైవేకి మన 3 ఎకర్స్ ల్యాండ్ సేల్కి వచ్చింది. మొత్తం టోటల్లీ కమర్షియల్ ఉంది. చుట్టుపక్కల మొత్తం ఏంటంటే వెంచర్ ఉన్నాయి. ఇటు పక్కన మాకు వెంచర్ ఉంటుంది, అటుపక్కన కూడా వెంచర్ ఉంటుంది. ముందర ఏంటంటే ఇది ల్యాండ్లో ధాబా ఉంటుంది. ఈ ధాబాతో పాటు అమ్ముతున్నారు ఇది మనకు. ఇది NH-65 ముంబై హైవే. ఈ ముంబై హైవేకి ఏంటంటే ఇక్కడ ఆనుకొని మనకు ఇక్కడ వెంచర్ ఉంటుంది. ఈ వెంచర్ ఏదైతే అనిపిస్తుందో మన ఆర్చ్ పక్కన వెంచర్ ఉంది. వన్ సైడ్ ఏంటంటే మన ఈస్ట్కి వెంచర్ రోడ్ ఉంటుంది, వన్ సైడ్ ఏంటంటే NH-65 ముంబై హైవే ఉంటుంది. దాని తర్వాత ఈ 2 ఎకర్ 20 గుంటల ల్యాండ్ సేల్కి వచ్చింది. మన డైరెక్ట్ ఫార్మర్ దగ్గర ఉంది. ఇన్వెస్ట్మెంట్ కోసం, అగ్రికల్చర్ కోసం బెస్ట్ ప్రాపర్టీ, మన కమర్షియల్ ప్రాపర్టీ కూడా. ఇంకోటి ఏంటంటే మన పక్కన చూస్తుంటే వెంచర్, మన DTCP అప్రూవల్ వెంచర్ ఉంది. ఆ వెంచర్ ఏంటంటే ఈస్ట్ ఫేస్లో మనకు 33 ఫీట్ రోడ్ ఉంటుంది వెంచర్ది, సారీ 40 ఫీట్ రోడ్ ఉంటుంది ఆడికి మనకు డైరెక్ట్ ఓనర్ దగ్గర ఉంది. ఇన్వెస్ట్మెంట్ కోసం కమర్షియల్ పర్పస్ ఎవరైనా కొనాల్చుకుంటే కొనొచ్చు. ఛాన్స్ ప్రాపర్టీ అర్జెంట్ సేల్కి ఉంది. మనకు 3 CR 60 లాక్స్ చెప్తున్నారు. లైట్ నెగోషియబుల్ అవకాశం ఉంది, డైరెక్ట్ ఓనర్ దగ్గర ఉంది. ఇంకోటి చూస్తుంటే మనం ఈ రకంగా మొత్తం ల్యాండ్కి ముందల భాగంలో ఏంటంటే ఈ రకంగా మన ధాబా ఉంది. ధాబాలో వెనుక భాగం మొత్తం ఓపెన్ ఏరియా ఉంది. క్లియర్టెట్లీ స్కోర్ బెట్ మన హైదరాబాద్కి జస్ట్ మనకు ఒక 60 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. ఇది ఏదైతే అనిపిస్తుందో మనకు ఈ రకంగా మనకు ఫార్మ్ హౌస్ పర్పస్, గెస్ట్ హౌస్ పర్పస్, కమర్షియల్ ఇండస్ట్రీస్ కోసం, మన ఫ్యూచర్ ప్లాటింగ్ వెంచర్ కోసం వేసుకుంటే వేసుకోవచ్చు. జరాబాద్ మున్సిపాలిటీలో వస్తుంది. జరాబాద్ మండల్, జరాబాద్ లోకల్, జరాబాద్ మున్సిపాలిటీ అండర్లో ఉంటుంది మనకు. ఈ రకంగా ఏదైతే అనిపిస్తుందో మనకు ఈ రకంగా మనకు ల్యాండ్ ఉంటుంది. క్లియర్ టైటిల్ ఉంది. 54 ఖసరాపాణి ఆర్వార్ ఇక్కడంతా క్లియర్గా ఉంది. చుట్టుపక్కల చూస్తున్నా మొత్తం డెవలప్మెంట్ వెంచేస్తే ఉన్నాయి. నియర్ బై జరాబాద్ మున్సిపాలిటీ కూడా ఉంటుంది. ఇది మన జరాబాద్ మండల్ వస్తుంది మనకు ఈ రకంగా అనిపిస్తుంది. వెనుక చూస్తుంటే వెంచర్ మనకు ఏదైతే డెవలప్మెంట్ చేసిందో మొత్తం వెంచర్ ఉంది. ఇది ఈ వెంచర్ ఆనుకోవడం మనకు ల్యాండ్ ఉంటుంది. క్లియర్ టైటిల్ స్కోర్ బి డైరెక్ట్ ఫార్మర్ దగ్గర ఉంది. మన ఫార్మ్ హౌస్ పర్పస్, కమర్షియల్ పర్పస్ ఎవరైనా తీసుకోవాలనుకున్నా, ఇండస్ట్రీ పర్పస్ తీసుకోవాలి తీసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ కోసం పెట్టాల్సుకుని కూడా పెట్టవచ్చు మనకు. జరాబాద్ మున్సిపాలిటీ దగ్గరలో ఉంటుంది కాబట్టి, ముంబై హైవేకి ఆనుకుని ఉంటుంది కాబట్టి. మా ఛానల్ని ఫస్ట్ విజిట్ చేసుకోవాలి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, లోకల్ స్టూడెంట్స్ పెడతా ఉంటాను చూస్తూ ఉండండి. ఈ రకంగా ఏదైతే అనిపిస్తుందో ఈ రకంగా రోడ్ మనకు వెంచర్లో ఉన్న మనకు 45 రోడ్, వన్ సైడ్ మొత్తం మనకు ఈస్ట్ ఫేస్కి మొత్తం ల్యాండ్ స్టార్టింగ్ నుంచి ల్యాండ్ ఎండ్ వరకు, మరి ల్యాండ్ వెనుక భాగం కూడా వెంచర్ ఉంటుంది మనకి. ల్యాండ్కి ఏంటంటే వన్ సైడ్ NH-65 ముంబై హైవే, వన్ సైడ్ ఈస్ట్కి 40 ఫీట్ రోడ్, వెంచర్ 40 ఫీట్ రోడ్. మనకు ఇంకోటి బ్యాక్ సైడ్ ఏంటంటే మనకు వెంచర్ పార్క్ ఉంటుంది. ఈ రకంగా ఏదైతే కనిపిస్తుందో మొత్తం ఇది పార్క్ ఏరియా. అది వెనుక భాగం ఈ మనం, ఈ మనం ఏంటంటే ఈస్ట్ ఫేస్, ఈస్ట్ ఫేస్కి మొత్తం పార్క్ ఏరియా ఉంటుంది వెంచర్ది. ఇవాడు ఈస్ట్ ఫేస్ ఏంటంటే మనకు మొత్తం వెంచర్ 45 రోడ్, దాని తర్వాత మనకు వెనుక భాగంలో మొత్తం పార్క్ ఏరియా, ముందర మొత్తం ఏంటంటే ఈ కమర్షియల్గా మనకు ధాబా ఇస్తున్నారు. ఇది మనకు అర్జెంట్ సేల్ ఉంది, డైరెక్ట్ ఓనర్. మా ఛానల్ ఫస్ట్ విజిట్ చేసాం, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇది ఏంటంటే కమర్షియల్ ప్రాపర్టీ, NH-65 ముంబై హైవేది మొత్తం ఛాన్స్ లో ఉంది. ఇన్వెస్ట్మెంట్ కోసం, అగ్రికల్చర్ కోసం బెస్ట్ ల్యాండ్. ఈ రకంగా అనిపిస్తుంది మొత్తం ల్యాండ్ చూస్తుంటే. వెంచర్ కూడా చేసుకోవచ్చు.